ఏమయ్యా ఏం చెప్తానవు? కనిపించలేదా? పేపర్ అవుతుందా? అయినా ఏంది? ఇగో ఒక హోటల్లో ఒక మూడు రకాల టిఫిన్లు తెపు. ఓ దోశ, ఓ వడ, ఓ పూరి. మూడెందుకే? టిఫిన్లు ఎందుకు? నాకే. మూడు నీకేనా? అయినా నీకు మూడు చాలే. కానీ నిన్న డాక్టర్ గారికి పోతే డాక్టర్ ఏమన్నా అప్పుడే మర్చిపోయినావా? చూడమ్మా, నీకు ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం బరువు తగ్గియాలంతే. బరువు తగ్గాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, తెల్లారలేసి వాకింగ్ చేయాలి, కొంచెం అన్నం తక్కువ తినాలి అంతే. అన్నం బంద్ చేసినంటే కష్టం సార్. కనీసం హోటల్లో తిండి అన్న బంద్ చేయి. ఏమన్నాడు డాక్టరు? హోటల్లో తినకన్నాడు. నేను అందుకే కదా ఇంటికి తెచ్చుకొని తినేది. ఏమైంది అన్నం? అయింది, ఆకలి అవుతుంది. అయ్యో తెత్తా నాగు, 10 నిమిషాలు కూడా ఆగవా? ఆకలి అవుతుంది. తిను. ఇదేంటిదే? మొన్న డాక్టర్ ఏమని చెప్పిండు? ఏం చెప్పిండు? చూడమ్మా, మీ ఆయన కడుపు నొప్పి కారణం మలబద్ధకం. అది ఎట్లా పోతుంది సార్? దీనికి మందులు రాసిస్తాను, ఇవి వాడుర్రి. ఇంకోసారి మలబద్ధకం రావద్దంటే పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు తినాలి. సరేనా? అవే వండిపెట్టు. నువ్వు తినే అన్నంలా పీసు పదార్థం ఎక్కువ పెట్టమన్నాడు. అందుకే కిరాణం దుకాణంలో ఈ కొబ్బరి పీసు పట్టుకొచ్చి నీకు పెడతాను. నీ మీద ప్రేమ కొద్ది. అంటారు కదా, ఊగా రామసాం అంటాడు పెళ్ళని తిడతారో తిడతారో అని. ఇప్పుడు నా పిల్లం నా మీద ప్రేమ అంటారా లేకుంటే రివెంజ్ అంటారా? జరి మీరే చెప్పండి. ఎడిసావులే విరిచొచ్చినాడా?